సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వచ్చేసి కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం అమ్మవారి ఆలయం గురించి అయితే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. మనకు ఈ టెంపుల్కి అంటే ఎక్కడెక్కడ నుంచి ఎలా ఎలా వెళ్ళాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. మనకు తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడ రావచ్చు, ఎలా రావచ్చు, వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో పూర్తి వీడియో చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మేము వచ్చేసి కార్లో అంటే ఆల్రెడీ వేరే టూర్స్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వస్తున్నాం అన్నమాట. దీనికి సంబంధించి ఇంకా వేరే వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు మీరు. మంచి మంచి వీడియోలు ఉన్నాయి మహారాష్ట్రలోని, సారీ కర్ణాటకలోని. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అంటే మన శృంగేరి శారదాపీఠం ఆలయానికి ఎలా చేరుకోవాలి అనేది మీకు సింపుల్గా చెప్తాను. ఫస్ట్ మనము బెంగళూరుకి రావచ్చు, లేదు అని అంటే హుబ్లీకి రావచ్చు. బెంగళూరు నుండి దాదాపు 324 కిలోమీటర్లు ఉంటుంది, హుబ్లీ నుండి 290 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే మనకు బెంగళూరు నుండి అక్కడ వచ్చేటప్పుడు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, బట్ హుబ్లీ నుండి వచ్చేటప్పుడు మాత్రం మనకు గోకర్ణ కానీ మురుడేశ్వర్ కానీ ఈ టెంపుల్స్ మనం దర్శనం చేసుకొని కూడా రావచ్చు. అవి హుబ్లీ నుండి ఎలా రావాలో మన ప్రీవియస్ వీడియోలో అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, లేదు అని అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా పైన ఐకార్డ్స్లో అక్కడ పెట్టేశాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకొని చూడొచ్చు ఎలా రావాలన్నది. సో మేము కూడా అక్కడ నుండే వస్తున్నాం కాబట్టి ఆ రూట్లో అయితే మనకు ఐడియా ఉంటుంది, అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, అర్థమవుతుందని అలా చెప్పాను, సారీ. సో ఇప్పుడు ఈ హోటల్ కూడా మనకు మొత్తం అడవి మధ్యలో ఉంటుంది. ఒక మనం వెళ్ళేపోయే రూట్ మొత్తం కాఫీ తోటలు ఆ అడవిల మధ్యలోనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ కూడా ఆ గుట్ట దాటి వెళ్ళాలి. మనకు మేఘాలు కూడా ఆ గుట్ట ఆనుకున్నట్టు కనబడతాయి పైనకి వెళ్ళిన తర్వాత. ఆ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఎక్కడో చోట కానీ ఒక విలేజ్ అన్నట్టు కనబడుతున్నాయి, అక్కడక్కడ విలేజెస్ ఉంటాయి. కాకపోతే దీనికి మొత్తానికి మనకు హైవే నుంచి దాదాపు లోపలికి ఒక 150 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట, అంటే బెంగళూరు హైవే కన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము బెంగళూరు వచ్చిన తర్వాత బెంగళూరు నుండి ఎలా రావాలనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనము బెంగళూరు నుండి ఉడిపి రావచ్చు. ఉడిపిలో కూడా మనకు అక్కడ స్వామిని దర్శనం, ఉడిపి స్వామిని దర్శనం చేసుకొని కూడా రావచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో ప్లేసు అంటే గోకర్ణ, మురుడేశ్వర్, అన్నపూర్ణాదేవి టెంపుల్ ఇలా అవన్నీ చూసుకుంటూ కూడా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ హుబ్లీ కూడా పోవచ్చు, అంటే హుబ్లీ నుండి ఇవన్నీ చూసుకొని బెంగళూరు రావచ్చు, లేదు అంటే బెంగళూరు నుండి ఇవన్నీ చూసుకొని హుబ్లీకి వచ్చి అక్కడ నుంచి కూడా మనము మన తెలుగు రాష్ట్రాలకు బై ట్రైన్, ఫ్లైట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మనకు అక్కడ నుంచి ట్రైన్స్ అనేది దగ్గరలో మనకు ఉడిపి కూడా ఉంటుంది, బట్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి కానీ మనకు తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ఉడిపికి ట్రైన్స్ లేవు. బెంగళూరుకి వచ్చి రావాలి, లేదంటే అక్కడ అక్కడ హుబ్లీకి వచ్చి రావాలి. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. మనకు లేదు నేను ఫ్లైట్కి వస్తానంటే మ్యాంగ్లూర్ దగ్గర సిటీ వచ్చేసి మ్యాంగ్లూరు, అక్కడ నుండి మనకు 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఇక టెంపుల్ విషయానికి వస్తే మనకు బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మేము వచ్చేసి ఇంకొంచెం ముందు అక్కడ కార్ పార్కింగ్ అయితే చేసామన్నమాట. సో టెంపుల్ ఫ్రంట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు రూమ్స్, దేవస్థానం రూమ్స్, ప్రైవేట్ రూమ్స్, అన్నదాన సత్రాలు ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి. అక్కడ మనకి కనబడేదే దేవస్థానం వారి రూము. గుడి పక్కనే ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మనకు ఆన్లైన్ అనేది ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ ఖాళీ ఉంటే తొందరగా దొరుకుతుంది, ఖాళీ లేకపోతే కొంచెం టైం తీసుకుని దొరుకుతుంది. మనకు ఇక్కడ విజిటర్స్ అనేటి కొంచెం తక్కువనే కాబట్టి రూమ్ కూడా తొందరగా దొరుకుతుంది. ఈ యొక్క గుడి విషయానికి వస్తే మనకు ఇది ఆది శంకరాచార్యులు వారు నిర్మించిన శృంగేరి శారదా పీఠం ఆలయం అన్నమాట. ఇక ఆలయం లోపలికి వెళ్దాము. ఇక్కడ మనకు పెద్ద బోర్డు అయితే ఉంది, చూసుకోవచ్చు జగద్గురు ఆదిశంకరాచార్య దక్షిణమాన్య శ్రీ శారదా పీఠం అని ఇక్కడ రాసి ఉంది. చాలా ఈ బోర్డు చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళే ముందు మనకు ఇలా ఉంటుంది ధ్వజస్తంభం. మనకు అంటే ఆ గోపురం కింద ఎంట్రన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మనకు డిస్టెన్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకు వెళ్ళిన కొద్దీ లోపల కూడా మనకు ఇంకా పార్కులు, చిన్న చిన్న కొలన్లు అలా ఉంటాయని అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇవన్నీ ఆఫీసు సత్రాలు సంబంధించి సిఆర్ఓ ఆఫీసులు అన్నమాట.
ఇవన్నీ పాత మోడల్, మనకు ఒక పాత పల్లెటూళ్ళలో ఎలా ఉండేవో అలా ఉన్నాయన్నమాట ఈ అవి. దాన్ని మళ్ళీ మాడిఫై చేసి అలాగే ఉంచారన్నమాట. మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడు సరస్వతి మాత అమ్మవారి ఇక్కడ అక్షరాభ్యాసం అనేది చేశారన్నమాట. ఇక్కడ మొత్తం ఈ హాల్ వచ్చేసి అక్షరాభ్యాసానికి అన్నమాట. చాలా పెద్దగా ఉంది హాలు. ప్రతి సరస్వతి మాతకు సంబంధించి ఏదైనా విశేష కార్యక్రమాలు కూడా అక్కడనే జరుగుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఇక బ్యాక్ సైడ్ కూడా మళ్ళొకసారి చూపిస్తున్నా, చాలా బాగుంది గోపురము. సో ఇలా కొంచెం ముందుకు వస్తే మనకైతే ఒక రెండు ఏనుగులు మనల్ని వెల్కమ్ చేస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం సేపు మనం టైం పాస్ చేద్దాం. సో ఇక్కడ లోపల మేమైతే కూర్చున్న ప్లేస్లో చిన్న క్లిప్ తీసాను. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది ఫుల్ స్ట్రిక్ట్ అయితే ఉందన్నమాట. మనకు లోపల దర్శనం కూడా పంచ కట్టుకుని వెళ్ళాలి. నాకు తెలిసిన కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూ కూడా ఇంకా వేరే ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. అడ్డం ఉంటారు. సో గుడి బయటకు వచ్చిన తర్వాత ఈ రాతి కట్టడంతో ఉన్న దేవాలయాలు ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు ఇవి పాతవి కాబట్టి చాలా అలాగే ఉన్నాయి. ఇంకా ఎలాంటి మాడిఫికేషన్ అయితే చేయలేరు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ అయితే నాటాలవుడు. ఇదే మన ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ అన్నమాట. ఇక ఈ ఆలయానికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ ఆలయంలో మనకు అంటే మనం దర్శనం చేసుకుంటే ఎలాంటి శత్రువులైనా మనకు మిత్రులు అవుతారు. అదే ఈ ఆలయం స్పెషల్ అన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం మనకు భోజనశాల. దాదాపు ఒకటేసారి మనకు 400 నుంచి 500 మంది అయితే తినేస్తారన్నమాట. ఇక్కడ భోజనం అనేది మొత్తం నార్త్ సైడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది భోజనము. కొంచెం సౌత్ వాళ్ళకైతే ఇది సెట్ కాదు, బట్ ఏదో అడ్జస్ట్ చేసుకొని తినచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ తిన్న తర్వాత మనమే ప్లేట్ తీసుకొని మనమే కడుక్కోవాలి. మనకు భోజనం అనేది ఇక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవాలయం దేవస్థానం నుంచి అయితే మనకు ఈ భోజనం అనేది అలాట్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఏం దినం ఎంత
సో ఇంతేనండి ఈ వీడియోలో. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది దేవస్థానం వారి సత్రాల ఎంట్రన్స్ ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్.